జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బజారు వీధుల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎస్వి నరసింహారావుకు విద్యారంగ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ కి ఎస్ఎఫ్ఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రవి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న 3480 కోట్ల రూపాయల విద్యా దీవెన వసతి దీవెనల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అమలుపై స్పష్టత ఇవ్వాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28-29 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోగా విద్యార్థులు అనేక మంది ఈరోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం ఈరోజు 3 విడతలు గోవిందా చేసి ఈరోజు విద్యార్థులకి పగనమని పెట్టినటువంటి ఫీజు బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము విడుదల చేస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది తప్పితే 4 నెలలు అయినా సరే ఈరోజు విద్యార్థులు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ దాదాపుగా 3400 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో పెట్టింది. అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో నలిగిపోతున్నారు. విద్యార్థులు యజమాని మందు కూడా ఇబ్బంది పాల్చేస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ తెలిసినా కూడా ఈరోజు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా చాలా దారుణం. ఈరోజు గత ఇదే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు యువకాలంలో ఒక హామీ ఇచ్చారు. మధ్య జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని ఈరోజు అమలు చేస్తామని, మరి 4 నెలలైనా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయకపోవడం చాలా దారుణం అనే విషయము. అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ ఈరోజు సుళ్ళూరుపేటలో తీసుకుంటే దాదాపుగా కాలే అనేక మంది విద్యార్థులు దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లేకపోవడం చాలా దౌర్భాగ్యం అనే విషయము. పక్కనే సీసీటీవీ ఉంది, చాలా డెవలప్మెంట్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈరోజు సుళ్ళూరుపేటలో మాత్రం చదువుకోవడానికి విద్యార్థులకి సరైన విద్యా అవకాశాలు లేవు. కాబట్టి వెంటనే ఎస్ఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. సుళ్ళూరుపేటలో ఎస్ఎంఎస్ కాలేజీ విద్యార్థులు అందరూ కూడా హాస్టల్స్ ఏర్పరచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 77 జీవో రద్దు చేయాలనేసి, యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అనేక రకాల సమస్యలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్లో సీరియస్గా చర్చించి వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి అమ్మ ఒడి ఎగ్గేశారు. ఈరోజు తల్లివందనం మేము చెప్పారు. తల్లివందనం ఇప్పటివరకు కూడా ఏ మాత్రం గైడ్లైన్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ విద్యారంగ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపు 9వ తేదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎస్ఎఫ్ఐకి ముట్టడి ఇస్తున్నాము. అప్పటికే లోపు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై సారూకలు స్పందించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చదువు విజయవాడ నిర్వహించి పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000 3459.